ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ, ముందుగా ఈరోజు వివేకానంద స్వామిని స్మరించుకుంటూ, స్వామివారి జయంతి సందర్భంగా స్వామిని స్మరించుకుంటూ తర్వాత సత్సంగం ప్రారంభించుకుంటాం. స్వామి భక్తుల సత్సంగానికి భక్తులను స్వామి ఎట్లా పంపిస్తున్నారు అనేది ఒక పెద్ద గ్రంథంగా తయారయ్యేలాగా మనకి స్వామి అందిస్తున్నారు. ఈరోజు మనం పరిచయం చేసుకోబోయే తోట లక్ష్మమ్మ గారు ఆత్మగూరుకు చెందినవారు. వీరిని స్వామి మనకి ఎలా పరిచయం చేశారో కూడా చెప్పుకోవటం బాగుంటుందనిపించింది. యూట్యూబ్ ద్వారా స్వామి భక్తుల సత్సంగాలను చూసిన ఆత్మకూరు చెందిన తోమాటి వీరనారాయణ రెడ్డి గారు సార్ని కలవటం, ఆ తర్వాత స్వామిని చూసిన వారిని మనకు పరిచయం చేయటం, ఆ క్రమంలో అక్కడ వెంకయ్య స్వామి మందిరం నిర్మాణంలో ఎంతో పాటుపడిన తోట లక్ష్మమ్మ గారిని, స్వామితో అనుకున్న అనుభవాలని మనకి అందించడం జరిగింది. లక్ష్మమ్మ గారు చిన్న వయసులో చాలా కష్టాలు పడి స్వామిని వాళ్ళ ఊర్లో దర్శించినప్పుడు మొదటిసారే స్వామి భగవంతుడు అని నిర్ణయించుకున్నానని, ఆ రోజు నుంచి ఈ రోజు కూడా చెదరని భక్తితో ఆమె స్పందించిన తీరే ఒక అద్భుతంగా ఉంది. ఆమె జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పుడు స్వామి ఎలా తోడున్నారు అనేది ఆమె ఎంతో విశేషంగా మనతో పంచుకున్నారు. అవన్నీ ఈరోజు మనం వారి అనుభవాలని దర్శిస్తాం. నమస్కారం. చాలా సంతోషం. మళ్ళీ శనివారం రోజున మనమంతా కలవగలగడం స్వామి కృపకు, సాయి దయకు, మాస్టర్ అనుగ్రహానికి గుర్తుగా భావిద్దాం. వెంకయ్య స్వామి గురించి చెప్పుకుందాం. మన కాలపు సాయిబాబా, మన ప్రాంతపు మహాత్ముడు, నారాయణుడు, నిరుపేదల బాంధవుడు, పేదవాడి కన్నీరు దూడవడం కోసం తన తపస్సు ధారబోసినటువంటి పరమోన్నత సత్పురుషుడు. అందరూ చూశారు, గుర్తించిన వాళ్ళు తక్కువ, దాన్ని జ్ఞాపకం పెట్టుకున్న వాళ్ళు తక్కువ. ఆయనను అనుసరించి అత్యుత్తమ ఫలితం పొందినవారు చాలా స్వల్పం అని చెప్పాలి. అటువంటి మహాపురుషుడు వెంకయ్య స్వామి. ఆయన గురించి ఈ భరద్వాజ మాస్టర్ గారు ఇక్కడికి రాకపోయి ఉంటే ప్రపంచానికి ఇట్లా తెలిసిండేది కాదు. అక్కడ ఆయన ఉండగానే ఆయన వెళ్ళి చూసి తన తపోమహిమతో ఆయన గొప్పతనాన్ని గుర్తించి ఈయన గొప్ప అవధూత స్వామి అని చెప్పి ప్రపంచానికి మాస్టర్ చాటి చెప్పడం ఆ రోజుల్లోనే జరిగింది. ఆ రోజుల్లోనే తెలిసిన ప్రతివారిని ఆయన చూడమని కూడా ప్రోత్సహించారు. అటువంటి వెంకయ్య స్వామి మీద మనం పరిశోధన చేసి ఒక గ్రంథం రాద్దామని ప్రయత్నిస్తే అది మెల్లమెల్లగా విస్తారమైన పరిశోధనకు మూలభూతమైంది, కారణమైంది కూడా. అది జరిగే క్రమంలో ఈ సంవత్సరం మనం కొన్ని పుస్తకాలు వెంకయ్య స్వామి మీద రాసి వాటి ప్రపంచానికి అందించి జన్మధన్యం చేసుకుందామని ఆలోచిస్తున్నాం. వాళ్ళలో స్వామి భక్తులు, సేవక భక్తులు అనేది ఒక పుస్తకం. ఆ సేవక భక్తులలో ఎవరు ఆయన్ని సేవించిన వారు, ఆయన భక్తితో ఆరాధించి ఆయనతో ఉన్నవారు అని ఒక క్రమం రాసుకుందామంటే మొదట ఒక తులసవ్వ గారు నిలబడ్డారు. ఆయన ఆమె రాకను ముందే స్వామి సూచించారు, తూర్పున మన అమ్మ ఉంది, ఆమె మనకు అన్నం పెడుతుందని. ఆమెను తల్లి వలెనే సమాదరించారు ఆయన. ఆమె యావజ్జీవితం ఆయనతో ఉండిపోవటం ఒక విశేషజ్ఞత గలవారు. ఆ తర్వాత ఎవరిని రాయాలా అని ఆలోచిస్తున్నాను. ఒక ఒక్కమ్మ అనే ఒక ఆవిడ ఉంది, బసవరాజుపాళెం అనే ఊరు ఆవిడది, నిరుపేద. ఆవిడ కూడా స్వామి భక్తులలో విశేషంగా చెప్పుకోదగినది. ఆమె గురించి రాయాలన్నా, కానీ ఆమెకుండే విశేషాలు తక్కువ. స్వామి కృపను, కరుణను మరింత వివరంగా చెప్పే ఏదైనా సంఘటన దొరికితే బాగుండు, ఎవరైనా దొరికితే బాగుండు అనుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాల పరిశోధన తర్వాత అనుకోకుండా మన ఇంటర్నెట్లో మన కార్యక్రమాలు చూసి ఒక సోదరుడు, ఒక వీరనారాయణ రెడ్డి అని ఆయన ఏం చేశారంటే మనను పిలిచి ఆ తెలిసిన వాళ్ళందరినీ విచారించి ఎక్కడెక్కడ వెంకయ్య స్వామి తెలుసో వాళ్ళందరి విశేషాలు మనకు అందిస్తూ వచ్చాడు. ఆ క్రమంలో మనకు లభించిన ఆమె తోట లక్ష్మమ్మ గారు. ఈ తోట లక్ష్మమ్మ గారిని చూడగానే మనకి వెంటనే దొరికిన సందేశం ఏంటంటే మన పుస్తకంలో రెండవ వ్యక్తిగా రాయదగిన వ్యక్తి ఎవరుంటే ఆమె అని.
అంటే ఇప్పుడు మన గ్రంథరచనకైనా మన పరిశోధనకైనా ముందుండి నడిపిస్తుంది వెంకటేశ్వరం అని తేలిపోయింది కదా. అది ఎందుకని గొప్ప విషయం అంటే, మన దేశంలో సహజంగా ఉండేది పేదరికం. ఈ పేదరికానికి జవాబు కృషి ఒక్కటే చాలదు, మహాత్ముల అనుగ్రహం కూడా కావాలి. కృషి ఒకటే మనిషిని, మన పరంగా చూస్తే కృషి ఒకటే. కృషిలో రెండు భాగాలు ఉంటాయి, ఒకటి దైహికంగా చేసే కృషి, రెండు మానసికంగా చేసే కృషి. ఈ మానసిక కృషిలో ప్రార్థన, మహాత్ములను ఆశ్రయించడం ఒక భాగం. ఎప్పుడైతే మనం మహాత్ములను ఆశ్రయిస్తామో అప్పుడు కృషి ఎట్టి ఉత్తమ ఫలితం ఇస్తుందో ఆమె జీవితం ఒక ఉదాహరణ. ఈరోజు మనం ఎంత పేదవాళ్ళంగానే ఉండవచ్చు, పైపూటకి ఏమీ లేకపోవచ్చు, ఆవిడ విశేషం ఏంటంటే ఎప్పుడు సంతోషంగా ఉండదు. రెండోది, ఆమె స్వామిని చూడడానికి చూడగానే ఈయన మహాత్ముడు, ఈయనతో ఉండడమే గొప్ప జీవితం, ఈయన ఎప్పుడూ మరవరాదు అని ఆమె మనసు ఆకర్షించడమే అందులో గొప్పతనం. ప్రాచీన పెద్దలందరూ చెప్పిన విషయం అది. ఆమె నాలుగు బరికలు, ఎండిన బరికలు తీసుకొని తల మీద పెట్టుకుని బరిలో ఏదో తోలుకొమ్మి వస్తోంది. దూరంగా ఆయన గుండం వేసుకుని కూర్చున్నాడు. మరో నిమిషం ఆయన పాదాలకు దండం పెట్టుకుని ఆ బరికలు తీసి ఆ గుండంలో వేసింది ఆవిడ. ఆమె పరిచయం అది. నా పేరు తోట లక్ష్మమ్మ. నాకు వయసా, నాకు 62 ఉంటుందమ్మా. సొంతూరు మా అమ్మగారు ఊరు అబ్బీపురం. అబ్బీపురం అమ్మగారు ఊరు పేట అవతల. ఎస్. ఇది అత్తగారు ఊరు ఆత్మకూరు. నాకు 13లోనే పెళ్ళి అయిపోయింది. నాకు ఒక అబ్బాయి పుట్టి చనిపోయాడు. తర్వాత మళ్ళీ అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టిన 3 సంవత్సరాలకి మా అత్తోళ్ళు కొంచెం కష్టపెట్టి నన్ను ఏరే పెట్టేస్తారు. ఏరే పెట్టేస్తే ఇంకా మాకు కొంచెం బతుకు తిరిగి కష్టంగానే ఉండింది. ఆమెనంటే స్వామి అక్కడ శివ రాములవారి దేవాలయం దగ్గరికి వచ్చాడు. ఆత్మకూరులోనే ఉండాను. వేరే ఇంట్లో, మా అత్తగారి ఇంట్లో కాకుండా వేరే ఇంట్లో బాడుక్కున్నాను. మాకు చిన్న పాప, 3 సంవత్సరాల బిడ్డ నా బిడ్డ. అప్పుడేమంటే ఏదో కొంచెం బరెలు మేపుకుంటా కష్టపడతా ఉన్నాము. మా ఆయనకు ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, టీవీ అని క్యాన్సర్ అని అంటూ ఉన్నారు. సరే ఇంకేం చేస్తామని అంతలోకి స్వామి వచ్చాడు. స్వామితోటి 4 శిష్యులు వచ్చారు. తొలిసవ్వ, రామయ్య, రామచంద్రయ్య, వెంకట సుబ్బయ్య వీళ్ళు వచ్చారు. నేను వచ్చిన తర్వాత నేను బర్రెలు తోలుకొని వస్తా ఉన్నా, 2 తాడి దెబ్బలు నెత్తిన పెట్టుకొని. రామాలయం దగ్గర కూర్చొని ఉన్నాడు స్వామి. ఆయన చూసి అలాక నాకు ఎందుకో కొంచెం దేవుడు అనిపించింది. ఆయన చూడంగానే నాకు, అమ్మ ఈయన దేవుడు వాళ్ళు ఇక్కడ మంట వేసుకుంటున్నాడే అని ఆ తాడి దెబ్బలు ఎత్తి ఆ మంటలు వేసేసా. ఆ తర్వాత ఆమె చెప్పిన ఒక్కొక్క మాట వింటే మనసు లోపల ఎక్కడో 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 తగులుతుంది. అయ్యో ఈ స్వామి వాళ్ళకి ఆహారం ఎట్లా అనుకుంది. ఆధునిక అయిన మనిషి అవతల వాళ్ళ ఆకలి పట్టించుకోవటం మానేశాడు. అది ప్రబోధించడం కోసమే బాబావారు, వెంకటస్వామి లాంటి వారు ప్రత్యేకంగా, నువ్వు అన్నం తింటున్నావు కదా, అవతల ఆకలి గల ప్రాణిని ఆలోచించమని చెప్పాల్సి వచ్చింది. ఆవిడేం చేసింది, చూస్తే అక్కడ వాళ్ళకి అన్నం ఎట్లా అనుకుంది. సరే నేరుగా ఇంటికి వెళ్ళింది. వాళ్ళకి ఏదో రాగులో సజ్జలో ఉన్నాయి కానీ బియ్యం లేవు. బియ్యం ఎట్లా చేయాలి ఇంకా ఆలోచించే తడువు లేదు. పక్కింట్లో ఎవరో ఉంటే వాళ్ళ ఇంటికి పోయింది. వాళ్ళని అడిగింది, అయ్యా ఇట్లా వెంకటేశ్వరం వాళ్ళు వచ్చినారు, 2 కిలోల బియ్యం అప్పియండి, మళ్ళీ నేను మీకు తెచ్చిస్తానని చెప్పి. ఆమె భార్య అయితే ఇవ్వనంది. అప్పుడు భర్త అన్నాడు, అదేమిటి ఆమె అడిగేది బాగుంది అని ఆయనే లేచిపోయి 2 కిలోల బియ్యం తెచ్చిచ్చాడు. ఆ బియ్యం తీసుకొని అక్కడ తీసుకొచ్చి గబగబా వండి చూస్తే పెట్టడానికి పచ్చడి తప్ప ఏం లేదు. కానీ ఇంట్లో పశువులు ఉన్నాయి కాబట్టి పెరుగు, గడ్డ పెరుగు, మంచి పెరుగు. ఆ పెరుగు ఆ పచ్చడి తీసుకుని పరిగెత్తుకు వచ్చింది. వాళ్ళందరూ తిన్నారు, స్వామి తినలే. తినకపోయేప్పటికీ అయ్యో స్వామి తినలేదే ఎట్లా అని అల్లాడిపోతోంది. వాళ్ళ ఇంట్లో పాలు మాత్రం ఉన్నాయి. అప్పుడు పక్కనే ఉండే తులసవ్వ చెప్పింది, ఎందుకంత బాధపడతావు, నా దగ్గర రాగిపిండి ఉంది, అది తీసుకెళ్ళి దానికి పాలలో కలిపి తెచ్చి స్వామికివ్వు అని.
వెంటనే వాళ్ళందరూ తిన్న తర్వాత వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళ అమ్మ అంటోంది, ఈ పిల్లకి ఏదో పిచ్చి పట్టింది, లేదు లేదు భక్తి పిచ్చి పట్టింది, ధర్మం పిచ్చి పట్టింది, మహాత్ముడి వైపు రక్షించబడే ఒక అర్హతనే పిచ్చి పట్టింది ఆవిడికి. మొత్తం మన సమాజం అంతా కన్నా అట్లా మహాత్ముల వైపు ఆకర్షితమైతే ఎంత మేలు జరిగేదో. అప్పుడు వెంటనే ఆమె అవి తయారు చేసుకొని పరిగెత్తుకొని పోయింది అక్కడికి. పోయేటప్పటికి ఆయన ఏం చేశారు, ఆ రేఖలో పోయమన్నారు. రేఖలో పోయగానే స్వామి కొంచెం బయట విడిచి అవి తాగారు. స్వామి స్వీకరించడమే ఆ అమ్మాయికి మహదాశీర్వాదం, ఆమె జీవితానికి ఒక ఎక్కడలేని అనుగ్రహ వరప్రసాదం. అప్పుడు ఏమైంది, ఆయన తాగుతుంటే ఈ అమ్మాయి తృప్తి పడ్డది. అప్పుడు ఆయన ఆమెను అనుగ్రహించిన తీరు మనం ఇప్పుడు చెప్పుకోవడమే కాదు, మీరు ప్రత్యక్షంగా చూస్తే చాలా బాగుంటుంది. ఆమె ముఖ కవళికలు, ఆయన చెప్పిన తీరు, ఈనాటికి నాకు స్వామితోడే ఇలా కాపాడుతోందని. అమ్మను వచ్చిన తర్వాత ఆ తాడి దెబ్బలు అయితే ఆ మంటలు వేస్తా, ఆ మంటలు వేస్తే వానొస్తుంది స్వామి, వానొస్తుంది స్వామి, మా ఇంటికి పదరండి స్వామి, మాది పూరిల్లే కదా, అయితే మన రాండి స్వామి మా ఇంటికి పదం అంటే ఇట్లా అన్నాడు. ఆమె రామచంద్ర ఏమంటే, అమ్మ చుట్టూ గురిసిన నా మీద గురవదులే అని అంటాడు ఆయన అని అన్నాడు. సరే ఇంటికి పోతే నాకు బర్రెలు కట్టేశాను, పాలు తీయడానికి కూడా నాకు తృప్తి పడలే, ఇలా భోజనం పెట్టాలి కదా, వీళ్ళు ఎక్కడ తింటారా అని. మా ఇంట్లో బియ్యం లేవు అమ్మ, ఆమెను పక్కింటికి వచ్చి ఐవర్ ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వచ్చి అన్న 2 కేజీలు బియ్యం ఇయ్యి అని, ఎందుకమ్మా అన్నాడు. వాళ్ళకి అన్నం వండి పెడతాను, పాపం వానొస్తుంది స్వామి అమ్మని ఉండడు అని అన్న. ఆమె ఇచ్చిండు, వాళ్ళ భార్య ఇయ్యకపోయినా ఆయన ఇచ్చిండు. ఆ 2 కేజీలు బియ్యం ఎత్తుకొని పోయి అన్నం వండేసి కూర ఏళ్ళ మినవాళ్ళు పచ్చడి చేసి పప్పులుసు పిల్లి పిసర్లు అవి పప్పులు ఇచ్చేసి ఆమె ఇసు ఇంటికి తీసుకుపోయి పెట్టా. ఇంకా స్వామికే తెలుసవ్వా, తెలుసా కూడా అన్నం పెట్టా. ఇంకా స్వామి ఏం తిల్లా అవ్వా, మా ఇంట్లో ఏం లేదు, స్వామికి పాలిచ్చాను అన్న, వద్దులే రాగి పిండి ఉంది నా దగ్గర, నువ్వు ఎత్తుకొని పోయి జావ కాసుకోరమ్మంది. ఆమె రాగి పిండి ఇచ్చింది, ఆమె పోయి జావ కాసుకొని నాకు ఇంట్లో కాళ్ళు నిలవటం లేని చూసి కాళ్ళ నుంచి అసలు ఇల్లొద్దు ఏమొద్దు ఇంతటి పోతే పొద్దులు అనిపించింది, అటువంటి బాధలు అన్నమాట. ఆమె చిన్న వయసు, అప్పుడు మా అమ్మ కూడా నాకాడే ఉంది. ఆమె ఏమంటే స్వామి కూర్చొని ఉన్నాడు, ఆమె నాకు రాగిపోయింది, మా ఇంట్లో ఏం లేకపోయే పాలున్నాయి, 4 బర్రెలు పాలు ఇస్తున్నాయి, అప్పుడు ఊరుకునే వాళ్ళు కూడా లేరు, గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తే 1000 రూపాయ అవే తీసుకొచ్చుకుంటే మేము ఎట్లా చేసుకుంటున్నాం. ఆయన బాలేనోడు అయిపోయా, ఆయన ఏం చేస్తాడు, నేనే పోయి గిడ్డ తెచ్చుకునేది, గొడ్లు మేపుకునేది, పాలమ్ముకునేది, ఎట్టో మా అమ్మ నేను చేసుకుంటా ఉన్నాను. స్వామి వచ్చిన స్వామికి ఇట్లా జరిగింది అని అప్పుడు రాగి పిండి ఇచ్చింది. ఆ రాగి పిండితో పోయి కాసి దాన్ని ఏం వేసేది కూడా తెలియాల నాకు, పాలు పోసేసిన 1/2 లీటర్ పాలు పోసినంత దబరకు కాసుకొని వచ్చిన. ఆమె రేఖ పట్టిండు స్వామి, రేఖలో పోసా అంత ఇట్ట ఒక రేఖ అంతా పోసేస్తాడు కింద, మేము అంతా పోసేస్తుండే, స్వామి ఏం తాగుతాడా, స్వామి తాగలేదే అంటే తెలుసు వాళ్ళ గమ్ముగుండమ్మా అనింది. సరే గమ్ముగుండ ఆమెను మళ్ళీ ఇప్పటాలు ఉంది ఆ దబర్లో, కింద అంతా పోసినా కానీ ఆమె తొలిసవ్వా గ్లాసుకు పోసు స్వామికి మళ్ళీ రేఖకు పోస్తే తాగిండు. తాగేటప్పుడు అంతా పైన పోసుకున్నాడు స్వామి, నేను తొడవ బాధ తొడవ నీల ఆమె తాగిండు. తొలిసవ్వ కూడా తాగింది. ఆమె ఇంటికి పోయిన వాళ్ళకి అన్నం అది పెట్టినాను. రాత్రికి ధ్యానం కాడే పండుకున్నారు, సుందరమ్మ ధ్యానం కాడే. అప్పుడు మొండి గోడలు కట్టి చెట్టు ఒకటి ఆన్ చేస్తాం, గుడి చిన్న గుడి ఉన్నింది. అప్పుడు ఎవరికి తెలియదు ఆయనే వచ్చాడు, నాకోసం వచ్చాడు. నేను దిక్కులేనని బాధపడుతున్నానని నా మనసు ఆయనకు ఒక్కడికే తెలుసు, ఎవరికి తెలుస్తుంది ఎవరి మనసులో ఉండేది, భగవంతుడికే తెలుస్తుంది. ఆమె వచ్చాడు, అమ్మ పావన చేసిన అడుండే వాళ్ళ పిల్లకి ఎంపించి ఆ ముసలాయన చుట్టూ ప్రదర్శనాలు చేస్తుంది. ఆయన ఊరు సెలిమంట వేసుకుంటుంటేను అంటుంది, వాళ్ళందరూ మిద్దలికి చూస్తూ ఉంటారు, అందరూ అంటూ ఉంటారు. నాకు ఆయన్ని వదిలిపెట్టడానికి దాని నుంచి కాల డోలి స్వామికి డోలి ఆమె కూర్చొని పెట్టారు, ఉన్నాడు రాత్రి కాడే ఉన్నాడు. నేను తెల్లవారుతులు నిద్రపోలా. ఆమె రామచంద్ర ఎవరు ఏమంటే, ఆమె పాపము చిన్న బిడ్డను వేసుకొని రాత్రి అంతా నిద్రపోలేదు స్వామి, ఆమెకేమన్నా చెప్పు బా అన్నాడు.
ఇంకేం కావాలంట? ఏం కావాలంట అయ్యా? అమ్మో, ఏం కావాలంట? ఏమంట ఆమెకి? అవును లగిచ్చి నా కాడికి సాయంకాడికి చెప్పినానమ్మా, నువ్వు రా వచ్చి అడుగుదురా. ఏం చేస్తాను? ఏమమ్మా? అయ్యో ఓయమ్మో, ఏమమ్మా? ఏం కావాలా? బతుకు తెరవలేదు, బతుకు తెరవుంటే చాలు. సరే అన్నాడు. సరే ఇంక నేను మళ్ళీ జావ కాసుకొని వచ్చి మళ్ళీ అన్నం పడద్దా పొద్దున్న? మళ్ళీ అన్నం పెడితే మా అమ్మ ఏమంటే, ఈ పిల్లకి పిచ్చి పెట్టింది ఏంది, ఎవరు ఏమా స్వామి వచ్చిన వాళ్ళకి వాళ్ళకందరికి చేసి పెడుతుంది అంటుంది మా అమ్మ. నువ్వు గమ్ముకుండమ్మా, అయితే మరి నేను కూడా వెళ్ళిపోతాను ఏమో అసలుతోటి అంటుండ. ఇక పిచ్చి పెట్టింది ఏమనేది మా అమ్మ. మా అమ్మ ముసలాము, ఆమె మా పాప చిన్నపిల్ల కదా. ఆమె మళ్ళీ అన్నం వండి ఉడకతా ఉంది, అన్నం పచ్చడి ఉంది రాత్రి పచ్చడి, అన్నం ఉడకతా ఉంది. ఇలా పెట్టద్దు పాపం రాత్రి తిన్నోళ్ళు అయిపోయా. మజ్జిగ పెరుగుంది బాగా గడ్డ పెరుగుంది. పెరిగేసి పెడదాం, ఇంకేముంది మనకు అదేమిటి ఇచ్చిందే కదా. రాత్రి ఒక సేరు బియ్యం ఉన్నాను, ఇంకో సేరు బియ్యం ఎత్తిపెట్టి పొద్దున్న ఉన్నా. ఆమె ఉడకతా ఉండింది. ఉడికే టైంలో ఇళ్ళు వచ్చి నన్ను పిలిచారు. స్వామికి ఇంక అమ్మలు కాసిలా, ఇలా అన్నం పెట్టలా, పిలిస్తే స్వామి పిలుస్తున్న బట్టి వచ్చిన అని వచ్చి చెప్పాడు. సరేను నేను ఇంటికి పోయేసి అవి కాసుకొని వస్తాను ఇంటికి పని. మళ్ళీ పిలిచాడు వద్దురా అని, వద్దురామని పిలిచాడు. మండతా ఉంది మంట. మన ఏడొక ఆయనకు పక్షివాయువు వచ్చిందండి. ఎప్పుడు నర్సరెడ్డి ఉండి, రే ఆ అక్కయ్య భార్య ఏందో ఆయన చుట్టూ తిరగతా ఉంది, మీ నాయనకి బాగాలేదు కదా, మీ పెదనాయనకి తీసుకొచ్చి చూపించరా అన్నాడు. వాళ్ళు శ్రీబాబున వాళ్ళ ఇంటి కాడికి ఆప చెట్టు కాడికి వచ్చాలగా, అయ్యో లేండి అయ్యో లేండి, పాప అతడు వస్తున్నాడు, లేండి అయ్యో లేండి, డోలు కట్టండి డోలు కట్టండి అంటున్నాడు. ఆమె ఆమెను పిలవండి, ఆమెను పిలవండి. ఆమె మళ్ళీ పరిగెత్తాను నా కాడికి, కొంచెం గొంతులో మా ఇల్లు. ఆమెను అమ్మ నువ్వు రామయ్య పరిగెత్తాడు, అమ్మ నేను పిలుస్తుండ్రు స్వామి, స్వామి దండం పెట్టా, దండం పెట్టి పెట్టించుకోవాలి ఆయన, ఎట్టు తిరిగిండు. మళ్ళీ ఆ పక్క పెద్దన్న పెడితే ఇటు తిరుగుతున్నాడు. స్వామి నాకేం లేదు స్వామి, నన్ను ఇల్లుగా లేకపోయా, గడ్డి పోయిన అందరు గంపలు పెరుగుకుంటుండే, గడ్డి కొడుచుకోవడానికి కూడా లేదు, నేను ఎట్ట బతకాలి స్వామి, నాకు ఒక బిడ్డ అని చెప్పిన. చెప్తే నువ్వు సంవత్సరంలో అప్పుడు ప్యాజెట్టు కడుతుండరు, అప్పుడు ఆడికి పోయి అంగడి పెట్టుకోండి, ఎవరిలో కలపకుండా ఆడ అంగడి పెట్టుకో, ఆడొకటి జరగద్ది, భయపడగాక అన్నాడు. నేనేం జరగద్దు నాకు తెలియకపోయా.